ఏల గేదవరా మరి గోకేదవరాదైనా కళ్ళను సిద్ధ తీసుకువెళ్ళి గండమైన పక్షులు మరి అందరం చేసుకుని మరి అటువంటి మరి భోజనాలు చేసుకుంటే తిరిగి వచ్చావు మళ్ళీ హాడలు అటువంటి మాత్రం గండమైన పక్షులు తీసుకుని వెళ్ళడానికి చేర వచ్చావా అని చెప్పి నాయన మీతో మరి యుద్ధం చేస్తాము చెప్పి నాయన హాయి రాజు నేలకేతమరాజు మాత్రం మరి చూస్తూ ఉన్నాడు ఎన్ని యుద్ధాలు ఎదుర ఎన్ని పంజాలు ఆడిన గానీ నీవే గెలుస్తున్నావు రాజా నీ ఆయుష్ ఉన్నవురా ఎన్ని యుద్ధాలు చేసిన వీడు గెలుస్తున్నాడు వీని ఆయుష్ ఎక్కడున్నదిరా రే మరి చెప్పవేమి మరి ఆయుషు ఎడగొండది ఏమిరా ఏమిరా ఏడు రోజుల యుద్ధమైన గాని మీరు ముగ్గురు వండదమ్ములు ఉన్నారు ముగ్గురు అండదమ్ములు మాత్రం నేను మూడు చెరలు వచ్చినాను అబద్ధం ఆడబోరు నేను పది పట్టబోను తమ్ముడా మన ముగ్గురిని వీడు ఓడగడుతున్నాడు మన ముగ్గురిని కూడా ఇక ఎంతని యుద్ధాల్లో కూడా మనం ఓడిపోతున్నాము వారి అబద్ధాలు ఆడని అంటున్నావు నీ యొక్క ప్రాణాలు ఎక్కడున్నాయిరా తోరి మురుకులారా నేను పెద్ద రాజును అవును భగవంతుడు మాత్రం సృష్టించిన వాడు అవును ఉల్లవారి వంశాల మాత్రం నా తండ్రి మాత్రం ఉలరా తేలడు తన అపదక్షకుండా తాను మురకుండా మరి ఉల్లవారి వంశాల మాత్రం ఉలరా తేలడు రాజు భార్య మాత్రం తల్లి మాత్రం అవును శివుని అంశం మాత్రం మేము ఐదుగురు మాత్రం నా తల్లి గర్భ యాసమంతా మేము ఉట్టినాము అవును మా తోడ మాత్రం ఒకటే ఆడవిలో ఉండింది కుమరమ్మ అవును వారి
మేము అందరికి మాధవ గర్భయాస మధు పుత్ర సంతానం అయ్యింది. మరి మాకు మాధవ పుత్ర సంతానం లేక కదే మాత్రం మేము కళ్యాణ పట్టణం మాత్రం మేము మరి వచ్చినాము. ఆ కాకిరాయల పట్టంపు ఎప్పుడైతే పాదము పెట్టి మేము వచ్చినామో ముందు రాష్ట్ర తల్లులు మాత్రం ముద్దురాజు వాళ్ళు మాత్రం జన్మించినారు. అక్కడ ముద్దురాజు వారు జన్మించారు. మీరు అడుగు పెట్టేసరికల్లా వాళ్ళ పట్టం దాటి రాగడం మాకు సంతానం అయ్యింది. అబద్ధమాడవరు హరికాల అందరు కావాలి ఆయుష్ ఉన్నదంట. ఆ యొక్క హరికాలు పోవాలంటే మన కనుక భూచక్ర బాణాన్ని మనం వేయాలి. ప్రాణాలు వేయాలరా అడగండి మాత్రేనా పెద్ద రాజు కనుక ఊరొరి ముర్కులారా మరి నమ్మి మాత్రం ఆయుష్ మాత్రం నేను మీకు మరి చెప్పినాను. పిల్లలను నాడు కాని పిల్లలు మాత్రం కన్నారు మాత్రం నేను మరి చూడలేదు. లాలించి వాడాలి ఆయన గీతమరాజు.
భూచక్రమానం తీసిందటువంటి మాత్రం మహావజ్రం మస్తకు మాత్రం బాణాలు వేసిండే పెద్దరాజు మాత్రము రామరామో బాబా రామ పెద్దమ్మ గుమ్మడి చెట్టు మీద బాబాలే బాబా అయ్యయ్య రాజు బాబా పెద్దమ్మ అయ్యయ్య రాజు బాబా పెద్దమ్మ అయ్యయ్య రాజు బాబా పెద్దమ్మ మరి టుంగు టూయాలమ్మా అటువంటి వాళ్ళ మరి బాయిరాల పాపమ్మ పాపమ్మ కన్నీరు తీస్తున్నదమ్మా అమ్మవారు పెద్దమ్మ
ఉన్నదమ్మా
గత్రము కట్టుకొని మరి పెద్దమ్మ మాత్రం నాయన అన్నట్టు సముద్రాలు మరి ఎల్ల దాటి పోవాలి. ఎల్ల దాటి పోవాలంటే అమ్మవారి గంగదేవి కథ చూసి గంగదేవి కథ చూసి ఏమంట ఉన్నది అత్త ఓ పెద్దమాదేవి కొడుకు కాదు మరి నన్ను ఇచ్చి మరి శివ కళ్యాణం చేసినట్లయితే మరి గంగ దాటి నాటమని అటువంటి మాత్రం స్వరంగాల బయటికి నేను దారి చూపుతానంటుంది అమ్మవారి గంగ భవాని. అదే ప్రకారంగా నా కొడుకు గారవరాజు పెరిగి పెద్దని తర్వాత మరి నీకు ఇచ్చి లగ్నం చేసేవిట అనే వరకు మరి అటువంటి మరి గంగదేవి మాత్రము పారేటి గంగను మరి నీలకు దొక్కింది. మరి అటువంటి సొరంగాల కోటకు దారి చూపింది అమ్మవారి గంగ భవాని. అటువంటి మాత్రం మరి పన్నెండేళ్ళ బాలుని కాటవరాజు పన్నెండు ఏళ్ళ బాలుని కాటవరాజును మరి పెట్టుకుంది పాపమ్మ. అటువంటి మాత్రం అటువంటి సొరంగాల కోడలవల మాత్రము సొరంగాల కోడలవ మరి పెద్దరాజు వీరికి సీర వచ్చింది. పెద్దరాజును కళ్ళ చూసా ఉండదమ్మ అయ్యా కళ్ళ చూసా ఉన్నదమ్మ పెద్దమ్మ శకలం జరిగింది బామ పెద్ద మహాదేవి. అటువంటి మాత్రం ఆయన సొరంగాల కోట ఏలకి నేను గతవరాదు గతవరాదు హరికేతవరాదు వారితో నేను యుద్ధం చేసిన మరి యుద్ధం చేసిన తర్వాత యుద్ధం చేసినా కానీ నా ప్రాణాలు పోలేదు. మరి నిజాశ తెలుసుకొని మరి పాపకారి వారటువంటి మాత్రం ఆయన భూకేతవరాదు భూకేతవరాజు మరి భూమిలోకి వెళ్ళి మరి భూచక్ర బాణము చేసి నా ఇరవకాలకు నాటువంటి ఆ కింద సంవత్సరం మీద మాత్రం బాణము వేసిండు బామ అటువంటి మాత్రం ఆయన మరి ఆవకింద మచ్చ మీద మరి బాణం గుంజినట్లయితే నా ప్రాణాలు పోతూ ఉన్నాయి. అటువంటి మాత్రం మరి కాటవరాజు కళ్ళు చూస్తూ ఉన్నాడు నాయన వలపెద్ది రాజా వారి భూమి కేతవరాజు ఆయుకేతవరాజు నేల కేతవరాజు ప్రాణాలు తీసిన తర్వాత అటువంటి మాత్రం ఈ ఆశ నేను ప్రాణాలు గుద్దని ఆశ పోతున్నది ప్రాణాలు తీసేంత వరకు నీ ఆశ పోను నేను అని చెప్పిన ఆయన అరునాడు ఆయన అది కాలం రోజున మాత్రము పన్నెండు ఏళ్ళ బాలుడు అటువంటి వారితో యుద్ధం ఎలా చేస్తుంటాడు అటువంటి మరి గంగదేవి మాత్రము మరి ఏమి చేస్తున్నది ఆ పన్నెండు ఏళ్ళ బాలు పసివాళ్ళ రూపం వేసుకొని ఆ గంగాభవాని మరి ఎరకల బుట్టి వాళ్ళు గారు వేసుకొని మానేడు కవలేసి మలినా బుట్టి అడలేడు కవలేసి నాలినా బుట్టి అటువంటి మరి కప్పులో మరి కోయదారి పుల్ల పట్టుకొని ఎరకల సార్ వేసుకున్నది అమ్మవారి గంగాభవాని. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు ఏ చోట ఉన్నారు అని చెప్పి మాత్రం
అని చెప్పి మాత్రం ఆయన హాపికేయాలం రాదు, నీళ్ళ ముగ్గురు చాలా నేను తెలుసుకోవాలి అని కేతు నది సేరటువంటి సురంగాల కోట లోపల మాత్రం ఆయన కలిసాను ఏషం లోపల ఉన్న అమ్మవారి గంగా వివాహాన్ని ఆ బుట్ట లోపల ఉన్నటువంటి మాత్రం కావడం రాదు అటువంటి మాత్రం నాయన అమ్మవారు ఎరగలసాని ఏష వేసుకొని మాత్రము వచ్చింది ఎరగాల పడితాడో ఎమ్మారో అని చెప్పి మరి తెలుసుకుందామని చెప్పి అటువంటి సొరంగాల కోట లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉన్నారు. అటువంటి ఆ కేతం రాదు, గోకేతం రాదు, ఏదకేతం రాదు, ఎరగల సాని కళ్ళ చూసింది ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంటున్నావు, లేనిది లేనట్టు చెప్తాను అంటున్నావు, మరి చెప్తావా అమ్మా? ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాను, ఉన్నది గనక నివరాలు నేను చెప్పాను, మంచిది ఎరకాలేనో అందుతో నీ ఆడలా నిర్వహించు సమానిందు చెప్పే చెప్పే ఓయకమ్మా ఓయకలమ్మా
మరి భారం వేసిన వాడి ప్రాణాలు పోలేదు, వాడికి దగ్గర మాత్రం ఏడుకో దగ్గర తనకుండా పట్టణ లోపల మాత్రము వాడికి మాత్రం మరి పాలివారు ఉన్నారు, భగవారు ఉన్నారు అని చెప్పిన మరి అటువంటి గొప్ప లోపల ఉన్న కోయదారు కుల వేసింది అటువంటి అమ్మవారు గంగమ్మవారైనా మరి అటువంటి మాత్రం పుట్ట లోపల ఉన్నారు కదా అటువంటి కాదు కాటమారాదు కోయదారు కుల తీసింది నడిపిందే ప్రాణాలు తీయబట్టే ప్రాణాలు తీసి మాత్రము మరి అటువంటి మాత్రం ఎనవకాలు తోటి సాటి చిత్తే సాటి పండు రీతి వల్ల మరి తప్ప తప్ప మరి మరి తను శిరసులు మాత్రం తెగి వచ్చి మరి పెద్దరాజు పాదాలు మీద పడుతున్నాయి, పెద్దరాజు మరి పాదాలు మీద పడి మరి కల్లాంటి మరి కాటమైనా తండ్రికి మరి పెద్దరాజు మాత్రం కదిలి కత్తులు బండి మీద వేసుకొని కదిలి కళ్యాణ పట్టణము నా యొక్క మరి ఎడవకాలు కూర్నటువంటి మరి అవకిందంత మచ్చలు మరి బాణము కుందినట్లయితే నా ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు కుంది బిడ్డ నా ప్రాణాలు పోతున్నాయి అనే వరకల్లా మరియు కాటమారాజు మరి ఎటువంటి మరియు తండ్రి ముఖం చూసుకుంటా బాణము పడుతున్నాడే కాటమరాజు బాణము గుంజుతున్నాడమ్మా ముఖాన్ని కళ్ళ చూసింది, కళ్ళ చూసి ఏమంట ఉన్నది నాదరా ఓ నాదా Thank you.
చెప్పినవు నాడు రాధా
Thank you.
మరి
పాయరాల పాపం మరొకటి మాత్రం ఇక పుత్రుడు నా కొడుకు కాలవరాదు నిస్తమీరు చదువుకోండమ్మా. అన్నది వరకల్ల మరి ముద్దరాశి తదులు మరి ఏమంటున్నారైనా ఓ పెద్దమాదేవి నీ భర్త పోయిన తర్వాత నీ పిల్లలు చూసుకుంటే మాత్రము ఇదే కళ్యాణ పట్టణం లోపల మరి ఉండవమ్మా. ఎంత చెప్పినా కానీ నాయనా అమ్మవారు పెద్దమాదేవి మరి ముద్దరాశమ్మ తదుల మాట వింటలేదమ్మా. మరి భర్త పోయిన తర్వాత మరి నేను మాత్రం మరి గంగ నీల లోపల మరో స్నానం రాలే చెప్పి మరి పిల్లలు తీసింది మద్రాసి తల్ల చేతిలో బలపెట్టింది. అటువంటి మాత్రం ఆయన మరి కాశీపేటికి వచ్చింది మరి ఐదేళ్ళ పర్వతం పట్టుకొని అమ్మవారు పెద్ద మా దేవైనా కాష్టంబు సుట్టే సుట్టు తిరిగి రాదు మరి నువ్వు అయినది మరి నేను ఉండి ముద్రాశి తల్లలు మరి దీవించి మరి దీవనాథు పెడుతున్నది మగలం వాదేవరాని మంగళం మా దేవత పెద్దమ్మ మంగళం మంగళం మా దేవత పెద్దమ్మ మంగళం 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 మం
మాదిరి ఆట మాదిరి ఆట